హాయ్ ఫ్రెండ్స్, హలో ఉన్నారు. ఈరోజు మనం కేక్ క్రీమ్ బిస్కెట్ తయారు చేసుకుందాం. ఏంటి కేక్ క్రీమ్ బిస్కెట్ అనుకుంటున్నారా? కేక్ మనం తయారు చేసేటప్పుడు పైన డెకరేటివ్కి క్రీమ్ వాడతాం కదా, ఆ క్రీమ్ నాకు మిగిలింది. ఈ మిగిలిన క్రీమ్ తోటి చక్కగా బిస్కెట్లు తయారు చేశాను. ఇంతవరకు మీరు తిని ఉండరు ఈ రెసిపీని కూడా. ఫస్ట్ టైం అనుకుంటాను మీరు చూస్తున్నారు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా తయారు చేయండి, చాలా బాగుంటాయి బిస్కెట్లు. మా వారికి పిల్లలకి చాలా బాగా నచ్చాయి. అలాగే ఈ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి కేకు డెకరేషన్కి వాడతాం కదా క్రీము, ఈ క్రీమ్ మిగిలింది. ఈ మిగిలిన క్రీమ్తో నేను బిస్కెట్లు చేస్తున్నాను. 1/4 కప్పు క్రీమ్ ఉంది ఇది. ఈ క్రీమ్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకుని అదే కప్పుతోటి 1/4 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. వేసుకుని ఈ క్రీము పంచదార పొడి విస్కర్తో కానీ లేదంటే ఇలాగ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపే కొలది కొంచెం ఇది పలుచగా అవుతుంది, కొంచెం ముద్దలా కనబడుతుంది కదా, ఈ విధంగా మనకి పలుచగా అయింది. ఇలా 5 నిమిషాలైనా మనం బీట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇలా అవుతుంది మనకి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టీ స్పూను వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ బదులు మనకు లేదనుకోండి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చక్కగా ఇదంతా కలుపుకున్నాం కదా, 1 స్పూను ఉప్మా రవ్వ వేసుకుందాం. మనం ఉప్మా రవ్వ వేయడం వల్ల బిస్కెట్లు చాలా క్రిస్పీగా బాగుంటాయి. అలాగే 1 కప్పు మైదా. నేను కొలతలతో చెప్తున్నాను, ఈ కొలత ప్రకారం చేశారంటే చాలా బాగుంటాయి బిస్కెట్లు. మైదాకు బదులు మనం గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇలా చక్కగా చేతితోటి కలుపుకోవాలి. ఇందులోనే మనం వాటర్ వేయకూడదు, పాలు వేయకూడదు. చక్కగా ఇలా కలిపే కొలది మనకి ఇలా ముద్దలా అవుతుంది అన్నమాట. అందుకే మీకు ఇలా ముద్దలు అవ్వలేదంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. దీంట్లోనే చిన్న ప్లేట్ పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి. ఇది హీట్ చేసుకోవాలి 1-5 నిమిషాలు. ఈ లోపల మనం 1 గిన్నెకి నెయ్యి రాసుకుందాం. ఇలా నెయ్యి రాసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న ఉండలో చేతికి నెయ్యి రాసుకుని ఇలాగ చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకుందాం. ఇలా రౌండ్గా చుట్టి ఇలా చేతులను ఇలా రౌండ్గా చేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి వేలుతోటి. ఇలా మధ్యలోనే చక్కగా ఇలా హోల్ కింద పెట్టాలి. పెట్టి ఇందులో మన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే బాదం పప్పు పెట్టుకున్నాను. ఇలా తయారు చేసిన బిస్కెట్లన్నీ 1 బౌల్లో పెట్టుకోవాలి. నెయ్యి రాసుకున్న గిన్నెలోనే మనం పెట్టుకోవాలి. ఇలా ఇదే విధంగా అన్ని బిస్కెట్లని తయారు చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఈ రెసిపీ. మీరు ఇంకా ఎప్పుడు చూసి ఉండరు, అలాగే తిని కూడా ఉండరు. ఒకవేళ మీ ఇంట్లో క్రీమ్ అనేది మిగిలితే ఈ విధంగా మీరు తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. మీ వారు పిల్లలు మమ్మీ ఎలా చేసావని అడుగుతారు, అంత బాగుంటాయి. మా పిల్లలకి మా వారికి చాలా బాగా నచ్చాయి బిస్కెట్లు. ఇదే విధంగా అన్ని బిస్కెట్లని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ గిన్నెలో పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలి. చక్కగా వేడైంది గిన్నె, మూత తీసి మనం బిస్కెట్లు పెట్టుకున్న గిన్నెని కాలుతుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 1/4 గంట గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుంటే 1/4 గంటలో మనకి క్రీమ్ బిస్కెట్లు రెడీ అయిపోతాయి. 1/4 గంట తర్వాత చక్కగా మూత తీద్దాం. చేతితోటి జస్ట్ ఇలా అంటే మనకి అంటుకోకుండా ఉందంటే బిస్కెట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, మీకు తీసి చూపిస్తాను. ఇలా చేతులు నొక్కితే చక్కగా అంటుకోవట్లేదు. వెనక వైపు కూడా చూడండి, ఇలాగ చక్కగా మనకు రెడీ అయిపోయింది బిస్కెట్లు. ఇదే విధంగా నేను చూపించిన విధంగా అన్ని బిస్కెట్లని ఇదే విధంగా తయారు చేసుకోవాలి.
ఈ బిస్కెట్లు తీసి ముందు ఎలా పెట్టుకున్నామో అదే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇలా ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఇదే విధంగా కూడా పెట్టుకోవచ్చు, ప్లేట్లో కూడా, స్టీల్ ప్లేట్లో కూడా. ఇలా మొత్తం అన్నీ నాకు బిస్కెట్లు రెడీ అయిపోయి, ఇన్ని బిస్కెట్లు ఇంచుమించు నాకు 45 బిస్కెట్లు రెడీ అయ్యాయి. దీన్ని మీకు విరుపు కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.